టుడే టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం మూడు రాజధానులకు మద్దతుగా ఈ రోజు లింగపాలెం మండలంలోని రంగాపురం సత్యనారాయణ స్వామి గుడిలో మండల వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ పూజలకు మండల జడ్పీటీసీ వడ్లాని హరినాథరాజు, ఎంపీపీ ముసునూరి వెంకటలక్ష్మి, లేబర్ బోర్డు వైస్ చైర్మన్ దయ్యాల నవీన్ బాబు, కొత్తపల్లి ఎంపీటీసీ వడ్లాని శ్రీలలిత, ముసునూరి వెంకటేశ్వరరావు, ముడిచెర్ల గ్రామ సర్పంచ్ రావి కొండయ్య, మాజీ ఏఎంసీ డైరెక్టర్ ముందలపు సాయిబాబు, సర్పంచ్లు ఇనుగంటి రాజేష్ బాబు, తాడేపల్లి శాంతారావు, పానుగంటి పద్మజారాము, చింతలమూడి మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు కుప్పాల రామకృష్ణ, ముచ్చాల రాధాకృష్ణ, వైసీపీ నాయకులు రెడ్డిన శీను, భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పర్రెడ్డి వేమనరెడ్డి, బంటు రాఘవులు, బంటు సత్యనారాయణ తదితర నాయకులు పాల్గొన్నారు. మేమందరం కూడా మూడు రాష్ట్రాలకి మూడు రాజధానులకి సపోర్ట్నిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఇంతకుముందు నుంచి కూడా రాయలసీమ ప్రత్యేక రాయలసీమ కావాలనే డిమాండ్ ఉంది. మరి ఒక్కసారి రాజధాని కోల్పోవడం అనేది, మరి ఒక్కసారి రాజధాని రాష్ట్ర విభజన అనేది జరగకూడదు. ఉండాలి అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ముఖ్యమంత్రి మీద ఉంది. కాబట్టి మూడు రాజధానులు అనే కార్యక్రమం అనే చాలా ముఖ్యమైనది కాబట్టి, చాలా మంచిది కాబట్టి మేమందరం కూడా లింగపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు మా యొక్క సంపూర్ణమైన మద్దతు ఇందు మూలంగా తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. మరి మన జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానుల గురించి మేమంతా కూడా మద్దతిస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి మనం గతంలో చూసినట్టయితే మన హైదరాబాదు ఇక్కడ ఉన్నటువంటి జనాలంతా కూడా హైదరాబాద్ని ఎంత డెవలప్ చేశారనేది అందరికీ తెలుసు. సో మరి దాని కారణంగా హైదరాబాద్ నుంచి మనం విడిపోవడం వల్ల మనం వెనకబడిన ఉన్న సంగతి మన అందరికీ తెలిసిన విషయమే. సో మరి దాన్ని బేస్ చేసుకుని మన ముఖ్యమంత్రి గారు రాష్ట్ర అభివృద్ధి కోసమే మూడు రాజధానులుగా విభజించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే బాటలో నడుస్తున్నది కార్యక్రమం. చాలా మంచి ఉద్దేశంతో చేస్తున్న కార్యక్రమానికి మేమంతా మద్దతు ఇస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన మూడు రాజధానుల విధానం ఎంతో ప్రజారంజకమైనటువంటి నిర్ణయం. అది కారణం గతంలో మనందరం చూసాం, హైదరాబాద్ క్యాపిటల్గా ఉన్నప్పుడు మొత్తం అంతా హైదరాబాద్ చుట్టుపక్కల పెరిగి అక్కడే అభివృద్ధి ఉంది తప్ప మిగతా చోట ఎక్కడా లేదు అభివృద్ధి. ఇప్పుడు ఇది మూడు రాజధానులుగా పెడితే చాలా అన్ని 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 ప్రాంతాల వారికి కూడా న్యాయం చేసినట్టుగా, ఉత్తరాంధ్ర తెలంగాణ ఉత్తరాంధ్ర తర్వాత రాయలసీమ మొత్తం అంతా కూడా అభివృద్ధి చెందిన అవకాశం ఉంది. కాబట్టి ఇది ఆయన తీసుకున్న నిర్ణయం చాలా సాహసోపేతమైన నిర్ణయం. ఈ నిర్ణయానికి మేమందరం కూడా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ, మరి ఎందుకు కొంతమంది గొడవ చేస్తున్నారో తెలియదు కానీ ఒకే చోట పెంచి రాజధాని అని పెంచేసి అక్కడే పెంచేసి అక్కడ కనీసం నడవడానికి కూడా దారి లేని పరిస్థితి కింద అంత ఇచ్చేయడం అవసరం లేదు. అన్ని చోట్ల పెంచినందువలన మనకి చాలా అందరూ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఇది దీనికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున లింగపాలెం మండలంలో యావత్ కార్యకర్తలు అందరూ కూడా మేము సంఘీభావం తెలియజేస్తున్నాం. నిమ్మ